నేను కూడా 2 నిమిషాలు మాట్లాడతాను. మొట్టమొదలు ఇంతకుముందు కూడా విన్నాము ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పోలీస్ అది నిజాం జమానా సింది ఇప్పటి వరకు ఎక్కువైతే వస్తుంది. ఈ కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా ఉండే కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైందని మా అనుమానము. దాని కొరకు ఎన్నో ఆర్టీఐలు అప్లై చేసినాము. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అఫ్కోర్స్ ద మోస్ట్ బిగ్గెస్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నిందితులు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి లేకుంటే మంత్రుల ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటే దాన్ని దాపెట్టాలే, అబ్జాల్వ్ ద క్రైమ్, రెడ్యూస్ ద సెంటెన్స్, గెట్ దెమ్ బెయిల్. దట్ ఈస్ అఫ్కోర్స్ ద టాపిక్ ఆఫ్ టుడే. బట్ దే ఆర్ సో మెనీ అదర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ వీ క్యాన్ నాట్ జస్ట్ ఒపీనియన్ కాదు ఆర్టీఐ వచ్చి వచ్చేటివి. ఉదాహరణంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మా క్లాస్మేట్ ఉండే, తెలంగాణ ఎడ్యుకేషన్ పీక్ నడుస్తున్నది, రోషయ్య గారు మినిస్టర్ ఉండే, అప్పుడు తెలంగాణ సీఎంకి ఎంత పెద్ద కాన్వాయ్ ఉండే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎంత కాన్వాయ్ ఉండే. పీక్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్లో ఆంధ్ర సీఎం, ఆంధ్రాకు చెందిన వారి కాన్వాయ్లు, వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ 1/10 ఉండే. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక సీఎం సీఎం ఫ్యామిలీ సెక్యూరిటీ ఎంత అని పెడితే అది స్టేట్ సీక్రెట్ అని ఇయ్యరు. సీఎం సీఎం ఫ్యామిలీ సెక్యూరిటీ ఎంత, సీఎం కాన్వాయ్లు 5 times మోర్ దెన్ రోషయ్య గారి కాన్వాయ్స్, 7 times మోర్ దెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి కాన్వాయ్స్. ఇక్కడి నుంచి ఫామ్ హౌస్ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ అదంతా కూడా ఎంత సెక్యూరిటీ, ట్రాఫిక్ అరేంజ్మెంట్, ఇవన్నీ కాదు. అదే కాక ఇంతకుముందు పాశ్యం యాదగిరి గారు పెద్దలు ఎంతోమంది చెప్పినారు పొలిటికల్ ఎస్పానేజ్, దాని కొరకు ఎంతమంది పోలీస్ మారుతుండ్రు, వాళ్ళ డ్యూటీస్ ఎక్కడున్నాయి, ఎంతమంది స్టాఫ్ అలొకేటెడ్ ఫర్ వాట్, ఎంతమంది ఫర్ ట్రాఫిక్, ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏమన్నా క్రైమ్ జరగబోతుంటే అనుమానం ఉంటే డిటెన్షన్, బట్ దీస్ ఆర్ ప్రైమర్లీ యూజ్ ఫర్ అఫ్కోర్స్ కోదండరామ్ గారు ఏమన్నా ధర్నా పెట్టదలుచుకుంటే ఆ ధర్నా ఫెయిల్ చేసేందుకు ప్రివెంటివ్ డిటెన్షన్. బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఏమైనా పెట్టబోతే ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ యూజ్ ఫర్ దిస్. కానీ ఎలక్షన్స్ చూసినాము, జానారెడ్డి గారిని ఎట్లోడో ఇవ్వాలి, ఈటల రాజేందర్ గారిని ఎట్లోడి ఇవ్వాలి, ఈ పోలీస్ పాత్ర ఏంది దీంట్లో, ఇవన్నీ కూడా మనం చూడాలి. అదే కాక పొలిటికల్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఛాలెంజ్లు 800% ఎక్కువైనాయి. 2014 నుంచి ఇప్పటి వరకు 800% ఎక్కువైనాయి. అది పోలీసు వాళ్ళు కాదు, అది పొలిటికల్ ప్రెషర్ వల్ల. అక్కడ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఎక్కువైతే ఇక్కడ ఛాలెంజ్లు ఎక్కువైతున్నాయి. సో ఆల్ దీస్ ఆర్ ఆల్సో బికాస్ ఆఫ్ పొలిటికల్. సేమ్ పోలీస్ 2014 ఉన్న ఇప్పటి వరకు ఉన్నారు. సో అది బట్ ఇంకా ఘోరమైంది ఏంటంటే ఊర్లకి ఎప్పుడు పోతే చిన్న పంచాయతీ ఉంటే పక్కింటితో పంచాయతీ ఉంటే ఒక కానిస్టేబుల్ వచ్చి తష్వా చేస్తాడు, ఆయన్నే జడ్జ్ అంత అంటే ఇద్దరికి గౌరవంతో కాదు ఆయన న్యాయం చెప్తాడని భయంతో ఆ పోలీస్ ఆయనకి వింటాడు. కొంచెం పెద్ద పంచాయతీ ఉంటే సిఐ వస్తాడు, భూ పంచాయతీ ల్యాండ్ సెటిల్మెంట్ ఉంటే సిఐ డిఎస్పి వరకు పోతాయి. అంటే కమర్షియల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆర్ ఎనీ అదర్ సోషల్ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు. ఇది మంచిదా కాదా? అసలే కాదు. వెనకట కౌబాయ్ మూవీస్ సూపెట్టే షరీఫ్, ఆయననే లా, ఆయన్నే ఎగ్జిక్యూటర్, ఆయన్నే జడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆ పరిస్థితి అంటే నిజంగానే వెనకబడిపోయినాం, దాదాపు 70 ఏళ్ళు వెనకబడిపోయినట్టు. పోలీసు వాళ్ళ రోల్ ఏంది, యాక్చువల్ రోల్ ఏంటంటే లా అండ్ ఆర్డర్, ఇది లాస్ట్ ఉన్నది, లాస్ట్ లా అండ్ ఆర్డర్. ఇవన్నిటికీ ఈ 13 items ఎంతమంది పోలీసు వాళ్ళను డిప్లాయ్ అండ్ డెప్యూట్ చేస్తున్నారు, ఈ లాస్ట్ లా అండ్ ఆర్డర్కు నిజంగానే ఎంతమంది డిప్లాయ్ అవుతున్నారు, ఇది చాలా ముఖ్యము. కానీ ఇది చాలా మంది పేదోళ్ళు తెలియనోళ్ళు మంచిది అనుకుంటారు, పాపం పోలీస్ ఆయన వచ్చి మన డిస్ప్యూట్ సెటిల్ చేస్తున్నారంటే మంచిది అనుకుంటారు, అది కాదు. అట్లనే అది ఉండని ఊర్లో ఉండని అవగాహన లేనోళ్ళు ఉండని, కానీ దిశా కేసులా ఎన్కౌంటర్ అయిందంటే మొత్తం తెలంగాణలో 90% యూత్ సంబురాలు కొట్టుకున్నది. అది నిజంగానే బాధాకరమైంది. అంటే యూత్కు తెలుస్తలేదు ఏంటంటే న్యాయం ఏంది, పోలీస్ రోల్ ఏంది, న్యాయవాదుల రోల్ ఏంది, పాలిటీషియన్స్ రోల్ ఏంది. వాడు చెడ్డోడు వాడిని షూట్ చేసి పడేస్తే అందరు పటాకులు కాల్చిండ్రు, పాలాభిషేకం చేసిండ్రు. ఇది చాలా డేంజరస్. ఇది మన రోల్, పెద్దల రోల్. ఇదని ఏంటంటే చాలామంది అది మంచిది అనుకుంటున్నారు, ఇంకా మంచిది అనుకుంటున్నారు, అది కాదు అని చెప్పే పాత్ర మనది ఉన్నది. అదే సేమ్ దిశా కేసులో రేపులు అన్ఫార్చునేట్లీ మ్యాక్సిమం మా కాన్స్టిట్యున్సీ అయినాయి, అది మధు అయినా కూడా ఇదంతా చాలా మటుకు అట్లీస్ట్ బయటకు వచ్చేటు మా కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఎన్నో అవుతుండవచ్చు, కరీంనగర్లో అవుతుండవు, నల్గొండలో అవుతుండవచ్చు. దిశా కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిండ్రు,
నిజంగానే నిందితులా కాదా ఎవరికి కూడా తెలియదు. ఇంకా వాళ్ళు చనిపోయినరు, కేసు మళ్ళీ రీఓపెన్ అయ్యే వరకు తెలియదు. కానీ అనుకోండి నిందితులని, వాళ్ళు అక్కడ ఎక్కడ తాగినరు, హైవే 44 అనే లిక్కర్ స్టోర్ ఉంది. తెలంగాణలో చట్టం మార్చింది అని అంటే హైవేల మీద లిక్కర్ స్టోర్ ఉండొద్దు. కానీ తెలంగాణ రాష్ట్రము చట్టం మార్చింది అని అంటే ఒకవేళ హైవే సిటీ దగ్గర ఉంటే దాన్ని హైవేగా రికగ్నైజ్ చేయరు. అందుకే దాని మీద శంషాబాద్ అంటే బెంగళూరు హైవే మీద ఉన్నది. ఆ హైవే 44 అనేది నేను దిశా కేసు అనుకుని 4 ఏళ్ళు అయిండొచ్చు, 3 ఏళ్ళు అయిండొచ్చు, అప్పటి నుండి ఇప్పటి వరకు దాని వెంటబడ్డా. కానీ మాజీ ఎంపీగా ఉండి నేను బంద్ చేయలేకపోయినా ఇప్పటి వరకు అది ఇంకా నడుస్తుంది. దాని మీద ఎవరు పట్టించుకుంటలేరు. ఆ సేమ్ లిక్కర్ స్టోర్ ఈవెన్ టుడే విత్ ఎ నేమ్ చేంజ్ ఇన్ ద సేమ్ లొకేషన్ నడుస్తున్నది. సో ముఖ్యంగా ఏంటంటే పోలీసు వాళ్ళ పాత్ర మారింది. అది చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, అది మనం యాక్సెప్ట్ చేయొద్దు. అది అందరికీ అవగాహన తేవాలని నా విజ్ఞప్తి. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ముగింపు ఉపన్యాసం ఇవ్వాలని నేను కోరుతున్నాను.